టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డారు. రాజ్ తరుణ్ పై ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకొని ఇప్పుడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడని 4 పేజీల కంప్లైంట్ ను పోలీసులకు అందజేసింది. రాజ్ తరుణ్ కు తనకు ఓ గుడిలో పెళ్లయిందని, అయితే హీరోయిన్ తో అఫైర్ కారణంగా తనను వదిలేశాడని లావణ్య ఫిర్యాదులో వివరించింది. రాజ్ తరుణ్ తాను గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని లావణ్య వెల్లడించింది. తనను నమ్మించి మోసం చేసిన రాజ్ తరుణ్ ని వదిలిపెట్టకూడదని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. డ్రగ్స్ కేసులో తాను 45 రోజుల పాటు జైల్లో ఉంటే రాజ్ తరుణ్ తనను పట్టించుకోలేదని కూడా ఆమె వాపోయింది. లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు తనపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. తాను కూడా పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేస్తానన్నారు. లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏమో ఏముందో అది ఫాలో అయ్యి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల చెప్పండి, లావణ్య ఫిర్యాదుపై హీరో రాజ్ తరుణ్ స్పందన ఎలా ఉంది? ఇప్పుడైతే మరి రాజ్ తరుణ్ పైన మాత్రము నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరి లావణ్య కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి లావణ్య రాజ్ తరుణ్ 11 సంవత్సరాలుగా కూడా మేము ప్రేమలో ఉన్నాము, అలాగే మేము ప్రేమించుకొని ఒక గుళ్ళో కూడా మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి కూడా తనైతే చెప్తుంది. మరి ఇవి ఆరోపణలా లేకపోతే నిజాలా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. మరి అదే విధంగా ఇప్పుడు తను ఒక అమ్మాయితో, అంటే ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన హీరోయిన్ తో తను మళ్ళీ ఎఫైర్ లో ఉన్నాడు, అందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా, ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదని కూడా లావణ్య అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద 4 పేజీల కంప్లైంట్ కూడా మరి పోలీసులకు తను రాసి ఇవ్వడం కూడా జరిగింది, మరి లిఖిత రూపంలో కూడా. అలాగే డ్రగ్స్ కేసులో తాను 45 రోజుల పాటు జైల్లో ఉంటే కూడా మరి రాజ్ తరుణ్ నన్ను పట్టించుకోలేదు అని కూడా ఆమె అయితే వాపోతుంది. మరి లావణ్య ఫిర్యాదు మేరకైతే మరి నార్సింగ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని మరి దర్యాప్తు చేస్తున్నారు. అదే కాకుండా మరి ఈ కేసు పైన మాత్రము మరి ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా స్పందించి కూడా, నాకు అసలు అమ్మాయితో నాకు ఎలాంటి అది సంబంధం లేదు, అలాగే మరి అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు కూడా అది తప్పుడు ఫిర్యాదు, అన్ని అబద్ధాలే చెప్తుంది అని కూడా మరి రాజ్ తరుణ్ అయితే కొట్టిపారేస్తున్నారు. అలాగే కాకుండా మరి తను కూడా అమ్మాయి పైన ఫిర్యాదు చేస్తాను పోలీసులకు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. కానీ మరి ఒక సినీ మనకి ఇప్పుడు తెలుగు చలనచిత్ర సీమకు సంబంధించిన ఒక హీరోయిన్ తో మాత్రం రాజ్ తరుణ్ ఫోటోలు దిగిన విజువల్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ఆ అమ్మాయితోనే మరి రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఈ అమ్మాయిని లావణ్యను మరి నిర్లక్ష్యం చేసి మరి పట్టించుకోకుండా పక్కకు తోసేశాడా అనే కోణంలో కూడా మరి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సహన నిర్మల, లావణ్య రాజ్ తరుణ్ మీద ఫిర్యాదు చేసింది, రాజ్ తరుణ్ కూడా లావణ్య మీద ఫిర్యాదు చేస్తానని మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు నా తప్పు లేదంటే నా తప్పు లేదన్నట్టుగా ఘాటుగా స్పందిస్తున్నారు. వీళ్ళిద్దరి మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరి పైన కూడా ఇప్పుడు లావణ్య కోణంలో ఆలోచిస్తే మాత్రము మరి లావణ్య కోణంలో పోలీసులు అయితే మరి అమ్మాయి ఇచ్చిన ఈ ఫిర్యాదు నిజమా అబద్ధమా అనే కోణంలో కూడా అమ్మాయి ఇచ్చే ప్రతి సాక్ష్యాలను కూడా మరి సాక్ష్యాధారాలను పరిశీలించి కూడా మరి పోలీసులు అయితే ముందడుగు వేయబోతున్నారు. అదే విధంగా మరి రాజ్ తరుణ్ గతంలో తను ఏదైనా నేరానికి పాల్పడ్డా లేకపోతే ఇదే మొదటి నేరమా, కానీ తను ఎవరెవరితో ఎఫ్ఐఆర్ ఉన్నాయి ఇంతకు ముందు అనే కోణంలో కూడా, ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా నాది తప్పు లేదు, ఆ అమ్మాయి తప్పుడు ప్రచారం చేస్తుంది, అందుకు మరి నేను కూడా అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి కూడా మరి ఫోన్ డేటా కాల్ కానీ, అలాగే వీళ్ళు ఎక్కడైనా ఫోటోస్ తీగారా లేకపోతే వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు ఇద్దరు కలిసి అనే కోణంలో కూడా అన్ని ఆధారాలు సేకరించడానికి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సహన ఓకే, థ్యాంక్ యూ నిర్మలా.